తెలుగు వంటలు కావాలనుకుంటే సవలం తల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందన్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. హలో ఫ్రెండ్స్, శ్యామలం తల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, నా పేరు మురళీనా ఐశ్వర్య అండి. ఈరోజు మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఈరోజు నేను నాటుకోడి గరం మసాలా పౌడర్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నేను ఈ రెసిపీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మీరు చికెన్ కర్రీ ఏది చేసుకున్నా కానీ ఈ కొంచెం మసాలా పౌడర్ అన్నది వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది చికెన్ కర్రీ అన్నది. నాటుకోడి కర్రీ తిన్నట్టే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ నేను వేసుకుంటున్నాను దీంట్లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఆల్మండ్స్, నెక్స్ట్ దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి. ఇవి మీరు అంటే చేసుకొని మీరు స్టోరేజ్ పెట్టుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ ఎక్కువ క్వాంటిటీ వేసుకోండి. నేను ధనియాలు అన్నది ఒక 5 స్పూన్స్ వేసాను, నువ్వులు అన్నది ఒక 4 స్పూన్స్ వేసాను. ఇది మనకి చేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని 1 మంత్ గ్యారంటీగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను జీలకర్ర ఒక 3 స్పూన్స్ వేసుకున్నాను. ఇది మా ఆంధ్ర స్టైల్ అండి చికెన్ మసాలా పొడి అన్నది. మీరు నాటుకోడి కర్రీ తిన్నట్టే ఉంటుందండి ఈ మసాలా పొడి అన్నది. తర్వాత నేను లవంగా వేసుకున్నాను, తర్వాత మిరియాలు వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఈ మసాలా పొడి వేసుకున్నప్పుడు కొద్దిగా జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోండి, కర్రీ అన్నది గ్రేవీ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ రుచి కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇలాచి వేసుకున్నాను. మీరు వేయించుకుని కూడా వేసుకొచ్చేయండి. మనం ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుని కూడా మనం వేసుకోవచ్చండి. డైరెక్ట్ మిక్సీకి వేసుకోవచ్చు, తర్వాత మనం ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయట్లేదండి, డైరెక్ట్గా మిక్సీ పట్టేస్తున్నాను ఫ్రెండ్స్. నేను మిక్సీ పట్టుకున్నాక తర్వాత ఒక గాజు కంటైనర్లో పెట్టుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. దాల్చిన చెక్క అన్నది నేను ఒక 2 ఇంచెస్ వేసుకున్నానండి. తర్వాత పల్లీలు వేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మసాలా పొడి అన్నది నేను మిక్సీ పట్టాక ఇలా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇది మసాలా పొడి అన్నది ఒక గాజు కంటైనర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకుంటానండి. మీరు కనుక ట్రై చేస్తే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కావాలనుకుంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.